సైన్స్ అండ్ టెక్నాలజీ డౌటు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎన్ఎస్ఐఎల్ అండ్ యాంట్రిక్స్ సో వాట్ ఈస్ ద ఇన్ స్పేస్ అని చెప్పేసి మనం దానికి యాడ్ చేస్తున్నాం ఇది రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసిన ఇంతకుముందే ఫస్ట్ వస్తే స్పేస్ కమిషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండి పనిచేస్తుంది ఈ స్పేస్ కమిషన్ మనకి దీని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి పనిచేస్తుంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మనకి రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏంటిది అవి చూస్తే ఒకటేమో యాంత్రిక్స్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి ఎన్ఎస్ఐఎల్ ఉంటుంది రెండు ప్రభుత్వ రంగ సంస్థలే రెండు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తాయి రెండింటి లక్ష్యం ఏంటి అంటే సో మార్కెటింగ్ చేస్తుంది అంటే వాణిజ్య విభాగము దేనికి ఇస్రో యొక్క వాణిజ్య విభాగము మరి డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే ప్రజెంట్ రెండు మనకి ఉనికిలో ఉన్నాయి కానీ యాంట్రిక్స్ యొక్క పని ఎన్ఎస్ఐఎల్ చేస్తుంది ఏమంటున్నా రెండు ఉనికిలో ఉన్నాయి ఇది రద్దు కాలేదు ఇవి రెండింటి పని ఒక్కటే కాబట్టి ఎన్ఎస్ఐఎల్ ప్రజెంట్ యాక్టివ్ రోల్లో ఉంది యాంట్రిక్స్ అని చెప్పేసి పాసివ్ రోల్లో ఉంది మరి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి ఇది ఉండగా ఇది ఎందుకంటే ఇది నైన్టీన్ నైన్టీస్లో మనకి ఏర్పడింది ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ఇది టూ థౌజండ్ ట్వంటీలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది సో మనకి ఫస్ట్ ఇది ఇస్రో అనుకోండి ఇస్రో ఇది ఒక సమ్ ఎక్స్ కంపెనీ అండి ఈ ఎక్స్ కంపెనీ యొక్క అవసరం ఏదో తెలుసుకొని ఎక్స్ యొక్క డిమాండ్ తెలుసుకొని ఈ డిమాండ్ని నెరవేర్చుమని చెప్పేసి ఇస్రోని అడిగేది ప్రజెంట్ పనిచేస్తున్న ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి ఏమంటున్నా ఓ కంపెనీ యొక్క డిమాండ్ తెలుసుకొని ఈ డిమాండ్ ఇగో ఇస్రో దీనికి డిమాండ్ ఉంది నువ్వు నెరవేర్చు అని చెప్పేసి ఆ పనిని ఇస్రోకి అప్పగించి పని చేయించడం అనేది ఎన్ఎస్ఐఎల్ చేస్తుంది సో ఇది మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే ఐజ్ పర్ ఇస్రో వెబ్సైట్ చూస్తే డిమాండ్ డ్రైవ్ అండి ఇదే పదం వాళ్ళు ఉపయోగించిల్లు అయితే ఇంకేమన్నారు అంటే ఈ దేశీయ సంస్థలు నేషనల్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ అవసరం ఉందో అవసరము తెలుసుకొని దాన్ని నెరవేర్చి మన ఇస్రోని అడిగితే అది ఎన్ఎస్ఐఎల్ అవుతుంది ఓకే యాంట్రిక్స్ ఏంటి అంటే ఇస్రో ఒక ప్రొడక్షన్ తయారు చేసింది ఒక ఉపగ్రహం తయారు చేసింది దీన్ని మార్కెటింగ్ చేసేది ఏంటిదంటే ఆంట్రిక్స్ డిఫరెన్సెస్ ఏంటి డిమాండ్ మనకు ఏముందో తెలుసుకొని అది చేస్తే ఎన్ని స్థాయిలో అవుతుంది ఒక ప్రొడక్షన్ ఉత్పత్తి అయినాక దాన్ని మార్కెటింగ్ చేస్తే యాంట్రిక్స్ అవుతుంది అయితే యాజ్ పర్ ఇస్రో వెబ్సైట్ వస్తే దీనిలో ఏమున్నది సప్లై డ్రైవిన్ అంటే ఏంది సో ఉత్పత్తి అయిపోయాక సప్లై కోసం మార్కెటింగ్ చేస్తుంది ఇదేమో ఉత్పత్తి కాకముందే డిమాండ్ తెలుసుకొని దాన్ని తయారు చేస్తుంది ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి యాంట్రిక్స్ అనేది ముఖ్యంగా విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలంటే ఎన్ఎస్ఐఎల్ కాదు యాంట్రిక్స్ అని చెప్పేసి ఉంది కానీ మనకి ఇప్పటికీ ఎన్ఎస్ఐఎల్ చేసుకుంటుంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే గట్టిగా చెప్పాలంటే యాంట్రిక్స్ అనేది ఉనికిలో ఉంది కానీ పాసివ్ రోల్ పోషిస్తుంది ఎటువంటి పని అప్పగించడం లేదు ఇస్రో వెబ్సైట్ వస్తే విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలంటే వాణిజ్య అంశాలలో ఇస్రో అనేది యాంత్రిక్స్ అని చెప్పేసి సప్లై డ్రైవెన్గా పనిచేస్తుంది ఎన్ఎస్ఐఎల్ అనేది నేషనల్ డొమెస్టిక్ లెవెల్లో ఒప్పందాలు చేసుకుంటుంది ఇంకోటి ఇది డిమాండ్ డ్రైవెన్ అని చెప్పేసి పనిచేస్తుంది అంటే ఏది డిమాండ్ ఉంటే అది తయారు చేయమని అడుగుతుంది మరి ఇన్స్పేస్ ఏంటి అంటే ఇది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అంటున్నాం మనం ప్రమోషన్ ఎవరిని ప్రమోట్ చేస్తుంది అంటే స్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థలని ప్రమోట్ చేస్తుంది ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే అటానమస్ నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి ప్రైవేట్ రంగం కోసం పనిచేస్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే సమ్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ లేదా స్టార్టప్ కంపెనీ వై అనే కంపెనీ జెడ్ అనే కంపెనీ ఉన్నప్పుడు ఇస్రో యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉంచేలా చూస్తుంది ఇన్ స్పేస్ అనేది ఇస్రో యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు అనేవి ప్రైవేట్ రంగంలో ఉన్న అన్ని రకాల సంస్థలకి ప్లేయింగ్ లెవెల్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం సమానంగా అందుబాటులో ఉంచేలా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టూ థౌజండ్ ట్వంటీలో ఇన్స్పేస్ అనేది రావడం జరిగింది సో మనకి సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఎన్ఎస్ఐఎల్ అనేది డిమాండ్ తెలుసుకొని ఇస్రోని అడుగుతుంది చేయమని చెప్పేసి యాంథ్రిక్స్ అనేది ఇస్రో ప్రొడక్షన్ ఉత్పత్తి చేసినాక దాన్ని మార్కెటింగ్ చేస్తుంది రెండింటి లక్ష్యం మార్కెటింగ్ ఇస్రో యొక్క ప్రొడక్షన్ బట్ మనకి ఇది బిఫోరు ఇది అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి డొమెస్టిక్ ఇది ఫారెన్ లెవెల్లో ఇన్స్పేస్ అనేది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది ఇంకా ఈ యాంట్రిక్స్ అనేది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఉంది కానీ పాసింగ్ రోల్ పోషిస్తుంది ఎటువంటి కార్యకలాపాలు లేకుండా స్తబ్దంగా ఉండిపోయింది సో ఇది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది ఎన్ఎస్ఐఎల్ యాంట్రిక్స్ అండ్ ఇన్స్పేస్ అని చెప్పేసి